हेलो फ्रेंड्स वेलकम टू मंजुला तेलुगु వంటలు मन वीडियो मिल्क ब्रेड तोड़ी सिंपल 5 मिनट्स स्वीट रेसिपी तैयार చేసుకుందామండి చాలా ఈజీగా ఉంటుంది అలానే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి రెగ్యులర్ గా మనం మిల్క్ బ్రెడ్ తీసుకుంటూ ఉంటాం కదా సో మిగిలిపోయినప్పుడు ఇలా ట్రై చేసి చూడండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి అలానే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనం ప్రాసెస్ చూద్దాం ब्रेड स्वीट कोसम नेनु मिल्क ब्रेड तीसुकुन्नानु ओक 10 पीसेस तीसुकुन्नानु मुंदुगा मनम ई ब्राउन कलर लो उन्नदि मोत्तं तीसेयालंडि चाक तोटी ई साइड्स लो उन्न फोर साइड्स उन्न ई ब्राउन कलर नि कट चेसुकोंडि इलागा साइड लो उन्न ब्राउन पार्ट अंता तीसेसुकुन्न तर्वात इप्पुडु पीसेस गा कट चेसुकुंदामंडि ओकवेळ मीकु ब्रेड चाला साफ्ट गा उंदि अनिपिस्ते ओक 10 टू 15 मिनिट्स मीरु फ्यान किंद पेट्टेसुकुन्नारंटे కొంచెం గట్టిగా అవుతుందండి అప్పుడు ఈజీగా ఉంటుంది మీరు కట్ చేసుకోవడానికి మీ ఇష్టం మీకు ఏ షేప్ కావాలో ఆ షేప్ కట్ చేసుకోండి నేను డైమండ్ షేప్ కట్ చేస్తున్నాను స్క్వేర్ గా కూడా కట్ చేసుకోవచ్చు ఇలా 2 పీసెస్ గా కట్ చేసుకొని మళ్ళీ మధ్యలో ఒకటి వేస్తా 4 పీసెస్ వస్తాయండి ఒక బ్రెడ్ 4 పీసెస్ గా కట్ చేసుకున్నాను చూడండి ఇలా పీసెస్ గా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు మనం షుగర్ సిరప్ రెడీ చేసుకుందామండి ఇప్పుడు మనం ఒక pan తీసుకొని ఒక 1/2 కప్ షుగర్ తీసుకుందామండి 10 పీసెస్ కి 1/2 కప్ షుగర్ సరిపోతుంది 1/2 कप शुगर की 1/2 कप वाटर పోసుకోవాలి ఫస్ట్ మనకి షుగర్ బాగా కరగాలండి జస్ట్ లైట్ తీగ పాగం వస్తేనే సరిపోతుంది షుగర్ కరిగిపోయిందండి మనకి జస్ట్ వేళ్ళతో టచ్ చేస్తే లైట్ గా బంకలా ఉంటే సరిపోతుందండి ఎక్కువగా తీగ పాగం అవసరం లేదు మనకి ఈ రెసిపీకి సో ఇప్పుడు మనము కొంచెం ఇలాచి పౌడర్ యాడ్ చేసుకుందాము इलाची पौडर ऐड చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టేసుకుందామండి ఒకసారి మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకున్నానండి ఒకసారి ఆయిల్ వేడెక్కిన తర్వాత సిమ్ లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి లేదంటే మనకి మాడిపోతాయండి సో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా బ్రెడ్ స్లైసెస్ వేసుకుందాము ఒకవేళ మీకు డీప్ ఫ్రై ఇష్టం లేదు అనుకుంటే దోస పాన్ లో కొంచెంగా గీ వేసుకొని 2 సైడ్స్ బాగా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నా సరిపోతుందండి మోస్ట్లీ ఇలా డీప్ ఫ్రై చేసుకుంటేనే మనకి టేస్ట్ చాలా బాగుంటుంది త్వరగా కూడా అయిపోతుంది ప్రాసెస్ చూడండి మనకి ఈ కలర్ సరిపోతుంది 2 సైడ్స్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది ఇప్పుడు తీసేసుకుందాం ఒక ప్లేట్ లోకి ఇలానే మిగిలిన వాటి కూడా డీప్ ఫ్రై చేసుకుందాము చూడండి ఇలా డీప్ ఫ్రై చేసుకున్నాం కదండి బ్రెడ్ పీసెస్ ని ఇవి కొంచెం వెచ్చగా ఉన్నప్పుడే మనం షుగర్ సిరప్ లో యాడ్ చేసుకోవాలండి అప్పుడే మనకి షుగర్ సిరప్ బాగా పడుతుంది యాడ్ చేసుకున్న తర్వాత జస్ట్ ఒక 1 నిమిషం ఉంటే సరిపోతుందండి ఎక్కువ సేపు ఊరాల్సిన అవసరం లేదు ఒకవేళ మీకు ఈ బ్రెడ్ స్లైసెస్ ఆయిల్ లో వేసినప్పుడు ఎక్కువగా ఆయిల్ పీల్చుకుంటుంది అనిపిస్తే నేను చెప్పినట్లుగా చేయండి ఫ్యాన్ కింద ఒక 15 నిమిషాలు పెట్టారంటే మనకి ఇవి కొంచెం డ్రై అయిపోయి సో ఆయిల్ ఎక్కువగా పీల్చదన్నమాట సో అలా ట్రై చేసి చూడండి ఇలా వేసుకున్న తర్వాత సెకండ్ సైడ్ కూడా తిప్పించుకుందాము 2 సైడ్స్ బాగా షుగర్ సిరప్ పట్టేలాగా డిప్ చేసేసుకొని ఒక ప్లేట్ లోకి తీసుకొని సరిపోతుందండి అంతే చాలా సింపుల్ గా బ్రెడ్ స్వీట్ రెడీ అయిపోయింది చూడండి ఇంత మంచి కలర్ వస్తుంది అంతే అండి డిప్ చేసుకున్నాం కదా ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుందాము సో చూసారు కదండి యమ్మీ యమ్మీగా 5 మినిట్స్ లో బ్రెడ్ తోటి స్వీట్ తయారు చేసుకున్నాం కదా చాలా చాలా బాగుంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్ లో తెలపండి థాంక్యూ ఫ్రెండ్స్।